ఏంది అట్లా చూస్తున్నారు, నేను పద్మనే, జర్రంత గెటప్ మార్చిన గంతే. హెడ్ లైన్ చూస్తే వార్తలు ఏందో చెప్పుకుందాం. ఇక ఆరు గ్యారంటీల కోసం కమిటీ, 100 రోజుల్లో చేస్తారట గ్యారంటీ. రామన్న మీద పార్టీ లీడర్లు గుస్సా, అంతా పాత ఎమ్మెల్యేలదే తప్ప. జిల్లాలు మారుస్తారని ప్రచారం, అప్పుడు చేసిర్రట ఆగమాగం. పార్లమెంట్ ఎన్నికల మీద నజర్, ప్రచారానికి వస్తుండు మోడీ సారు. మోడీ సార్ కు ఫుల్ సపోర్ట్, మాల్దీవుల మంత్రులు అవుట్. హావు మల్లక్క, దరఖాస్తులు అయితే పెట్టినాం గానీ మనకు పింఛన్ ఇస్తారంటవా? ఔరా శంకరి, అప్లికేషన్ తీసుకున్నారు గాని ఇల్లు వచ్చేనా? మునుపు 4 మాటలు పెట్టినా రాకపాయే. ఓ లచ్చమక్క, ఇక నువ్వేం ఫికర్ చేయకు, నెల నెల 2,500 నీకు వస్తాయి గాని. నాకు ఇల్లు రాకున్నా మంచిదే గాని పింఛన్ వస్తే చాలబ్బా, ఇల్లు కట్టేంత తాకత్ నాకేడుంది అని అంతటా గివ్వే చర్చలు ఇప్పుడు. మరి అప్లికేషన్లను సర్కారు వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలి కదా. చలో సచివాలయం, ఆరు గ్యారంటీలను ఎట్లా అమలు చేయాలనే దాని మీద సచివాలయంలో మీటింగ్ నడిచింది. 33 జిల్లాలోకి వెళ్లి 20 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 20 లక్షలు కొత్త రేషన్ కార్డులు, భూములు, కర్మ తక్లీవుల మీద పెట్టిరట. సీఎం, మంత్రులు, ఆఫీసర్లు అంతా మాట్లాడుకున్నాక ఒక కమిటీ వేయాలని డిసైడ్ చేసింది సర్కారు. చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు, దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను గదన్నట్టు మంత్రులతో కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలనే రూల్స్ ఫైనల్ చేస్తారట. అప్లికేషన్లు కంప్యూటర్లకు ఎక్కిస్తానికి 30,000 మంది పనిచేస్తున్నారు. 17 తారీఖు వరకు కొడిపించి ఇండ్లు, పింఛన్లు, గ్యాసు, ఫ్రీ కరెంట్, 2,500 రైతు భరోసా, ఇట్లా దేనికెన్ని దరఖాస్తులు వచ్చినాయో లెక్కలు తీసి అన్ని వివరాలు ఆన్లైన్ లో పెడతారట. ఇంకా కూడా దరఖాస్తు పెట్టడానికి గీ ఛాన్స్ ఉన్నదట, వాడుకోరి గట్లనే ఇవ్వాలనుంటే. మీ ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకెళ్లి ఉన్న దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం. ఏ కమిటీ పేరు మీద ఆలస్యం చేయాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు అంటుండే వరకు ఇదే మాట మంత్రి పొంగులేటి సార్ అడిగితే, ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది, మేమన్న 100 రోజుల దాకా ఆగాలి అని. ఆ పథకం అమలైతలేదు, ఈ హామీ తీరుస్తలేరు, అప్పుల పేరు చెప్పి తప్పించుకుంటున్నారని కారోలు అంటుండే వరకు గిట్ల అన్నాడు మంత్రి పొన్నం సారు. మేము శ్వేతపత్రాలు ఇచ్చాం, మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు, దాని తర్వాత ఈ సౌద పత్రాలు, బంగళాలు, ఫామోతుల వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం. ఇదైనాక ఎంసీఆర్ హెచ్ఆర్డీల పాత ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, లీడర్లతో మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పార్లమెంట్ ఎలక్షన్ లో ఎట్లా గెలవాలి, ఏం చేయాలనే దాని మీద మాట్లాడుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గం గురించి బ్యాక్ వాటర్ సమస్య, టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలు ఆడి 3 మైన్స్ కూడా వెనుకకు పోవడం జరిగింది. సింగరేణి సంస్థ ఆ మైన్స్ తీసుకునేది అవసరం ఉంది, దాంతో ఎక్కువ ఉద్యోగాలు మా ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంకి 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనౌన్స్ చేయడం జరిగింది. 26th తర్వాత ఫస్ట్ విజిట్ ఆదిలాబాద్కి చేస్తున్నాను. ఏ ఎక్కడదబ్బా, గులాబీ భవన్ లో మీటింగ్ల మీద మీటింగ్లు, చర్చల మీద చర్చలు. అసెంబ్లీ ఎలక్షన్ లో కారు పల్టీ కొట్టింది కదా, పార్లమెంట్ ఎలక్షన్లనన్న పతారా చూపియాలని ఇప్పటిసందే కష్టపడుతున్నారు. ఇలా నిజామాబాద్ సీటు మీద చర్చ అంటే కవితక్క పోటీ చేసే నియోజకవర్గం అన్నట్టు. ఎంపీ సీటు కింద 7 అసెంబ్లీ సీట్లుంటే బీఆర్ఎస్ గెలిచింది 3, మరి 2 బీజేపీ, 2 కాంగ్రెస్ ఉన్నది. 5 ఏళ్ల కిందట అక్క ఓడింది కాబట్టి ఇప్పుడు ఎట్లయినా గెలవాలి అనుకుంటుంది. ఈ మీటింగ్లా కవితక్క ఏమన్నదో, నిన్న రామన్న సుత గదే అన్నాడు. ఇంతకు అదేందంటే, గంత గొప్పగా ఏలుబడి చేసినా ఎందుకు ఓడిపోయినామని రామన్న బగ్గా సోచాయిస్తే సిట్టింగ్ లకు టికెట్లు ఇచ్చుడే కారణం అని తెలిసిందట. మార్చి 7 రోజులకి ఇస్తే పక్క గెలుదు, మళ్ళా పవల్ రుందుము అంటున్నాడు. మరి కానాపూలరా మార్చినా కారోడి కాంగ్రెసే గెలిచింది కదా సారు, అంతెందుకు కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కకు పెట్టి బాపే నిలబడ్డ ఓడిపోయింది కదనే రామన్న. ఎమ్మెల్యేలు అంటే మంచిగా పనిచేయలేదు అనుకుందాం, మీరు పనివంతులని పదవులు ఇచ్చిన 6 మంత్రులు కూడా మళ్ళీ అసెంబ్లీకే రాలేదు, ఇలా సంగతి ఏంది? మరి ఎలక్షన్ ప్రచారంలో మీరు ఏం చెప్పినో యాదందా సారు? ఇలా వనమా వెంకటేశ్వరరావు గారు కాదు, మీ కేసీఆర్ ఫేస్ చూసి వనమా వెంకటేశ్వరరావు గారు కోటేయాలి. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్లు ఉన్నారు కదా, నిలబడ్డ వ్యక్తి
కేసీఆర్ గారని అనుకోవాలి తప్ప లక్ష్మీ నరసింహారావు కాదు. ఈ లెక్కన 119 సీట్లలో కేసీఆర్ సారే పోటీ చేస్తే 39 సీట్లలో గెలిచినట్టు 80 సీట్లలో ఓడినట్ట. ఒకవేళ ఎమ్మెల్యేలు సగా పనిచేయకుంటే మీరెందుకు ఊరుకున్నట్టు ఉరికిచ్చి పనిచేపియాలి గాని, ఇదే మాట ఓడిన వాళ్ళని అడిగితే మా చేతిలో ఏముంది, మీదికెళ్లి పైసలు పంపితే పనులు చేయమా, ఆఖరికి రేషన్ కార్డు ఇచ్చే పవర్ కూడా మా కాడ లేకపోయే, పిత్తనం అంతా అల్లేదేనాయే, వాళ్ళు చెప్పినట్టు చేసిన మమ్మల్ని కేల్ చేసి రామా సలహాలు అడిగినరా, అంతా ఆలు చేసుకుని ఇప్పుడు మమ్మల్ని అని అంటున్నారు సాట్ సాట్ కు. మొన్న రామన్ననేమో యూట్యూబ్ ఛానల్ లేకనే ఓడిపోయినాము అని, కవితక్కనేమో పబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యి ఓడగొట్టిరానే, 32 మెడికల్ కాలేజ్ 32 వాట్సాప్ యూనివర్సిటీ అని నీ మైండ్ సెట్ గంత చిన్నగా అయిందంటే రాజకీయాల 10 సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించడం నాకైతే అర్థం కాలేదు. అంతేగాని ఇచ్చిన హామీలు తీర్చలేదు, చెప్పిన మాటలు చేయలేదు, పబ్లిక్ మెచ్చతట్టు వెళ్ళలేదు, అందుకే ఓడగొట్టినరని అయితే అస్సలు అనుకునే తట్టు లేరు పో. మీ ముందు మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి, అప్పుడే 32 తట్టుగా కేటీఆర్ గారు అయితే వాయమ్మనే వాయమ్మ ఆగం ఆగం చేస్తున్నారు సార్, పెండ పిచ్చినట్టు పిస్తున్నారు. ఎందుకు సార్ ఆగండి, కొద్దిగా ఆగండి సార్, పిసుకకండి కొంతకాలం, కొద్దిగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అరే అమ్మా ఆగం పాడుగాను, రోజు ఒక ప్రెస్ మీట్, రోజు ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్, దేనికి ఏం చేస్తారు సార్ మీరు? ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబాద్, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల. అమ్మయ్యా 33 జిల్లాలు చెప్పేసిన, ఇక అసలు వార్త ఏందో చూడురబ్బా. ఇక జిల్లాల మీద నజరేసిందుల్లు కొత్త సర్కారు. 33 జిల్లాలు కరెక్ట్ ఉన్నాయా ఏమన్నా మార్చాలా అని తెలుసుకుంటానికి ఒక కమిటీ చేస్తారట సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారితోటి. ఆ రిపోర్టును బట్టి ముంగడికి పోతారట. తెలంగాణ రాష్ట్రం రాగానే 10 జిల్లాలను 31 చేసి అభిసుత సాల్చలేవని 33 పెంచిండ్రు. ఓ కమిటీ లేదు, డిమాండ్లు లేవు. మ్యాప్ ముంగడ పెట్టుకుని మంత్రులు అడిగినరని, పార్టీలు కోరిండ్రని, పాత జిల్లాలను కటింగ్ చేసిండ్రని అప్పట్లనే లొల్లైంది. 2 ఎమ్మెల్యేలకు జిల్లా చేసిండ్రు కొన్ని, అయితే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం 2 జిల్లాలలో ఉన్నాయి కొన్ని. జిల్లా చేయాల్సింది చేయకుంటూ ఇంకోటి చేసిండ్రు అనేది కొందరి మాట. కేసీఆర్ సార్ లక్కీ నెంబర్ 6, 33 కూడితే 6, అందుకే 33 చేసిండు అని అధోపచారం అయింది. మా పార్టీని గెలిపిస్తే మండలం చేస్తాం, మా లీడర్ని అసెంబ్లీకి తోలితే రెవెన్యూ డివిజన్ చేస్తామని ఉప ఎన్నికల్లో హామీలు ఇచ్చిర్రంటే ఎట్లా నడిచిందో చూడురిగా. 37 రెవెన్యూ డివిజన్లు, 74 అయినాయి, 464 మండలాలు, 647 అయినాయి. మొన్న కారు గెలిస్తే ఇంకిన్ని చేస్తామని మాట ఇచ్చిర్రు. ఒక్కొక్క కలెక్టర్ ఆఫీస్ 40-50 ఎకరాల కోట్లు పోసి అందాల బంగ్లాలు కడితే చుట్టూరా రియల్ ఎస్టేట్ దందా పెరిగింది, కానీ సర్కారు వాళ్ళు చెప్పినట్టు పబ్లిక్ సమస్యలు అయితే తీరలే. ఈ ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్ కు ఇది లబ్ధిని కూడా తీసి పక్క జిల్లాలు పెట్టారు. అటువంటి సరి చేయడానికి వరకు ఇవన్నీ అన్నట్టు చూడాలి. మరి ఇప్పుడున్న 33 జిల్లాలు అట్లనే ఉంటాయో, పెరుగుతాయో, తగ్గుతాయో? సపోజ్ జిల్లాల పునర్విజయం మళ్ళీ మీరు మార్చాలనుకుంటే ఈ జోనల్ వ్యవస్థను కూడా మార్చాల్సి వస్తుంది. అంటే అప్పటిదాకా మళ్ళీ నిరుద్యోగ యువకులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నో కాంప్లికేషన్స్. అబ్బో మీద ఊరా, మొత్తం పెంకుటిండ్లు పడబడ్డిండ్లే. మా ఊరు చూస్తావా ఎట్లుంటదో, అద్దాల బంగ్లాలతోని శమక్కుమంటది. నీ అవ్వ గడొక్కు బండి ఎన్నేళ్ళు నడుపుతావురా నాయన, నా లెక్క మంచి కారు కొనుక్కోక. ఏంది చింతకాయ తొక్కుతోంది తింటున్నావా? శవ్వా మేము దినాం బిర్యానీ తింటాం తెలుసా అని చిన్నతనం చేస్తే ఎట్లుంటదబ్బా, కుర్చీ మడత పెట్టి కొట్టాలనిపిస్తదిలే. గీ ముచ్చట సుతగ్గట్లనే ఉన్నది. మళ్ళా మన లక్షద్వీపే ముద్దు, మాల్దీవ్స్ ఓవద్దు అనే ఉద్యమం జోరుగా నడుస్తుంది సోషల్ మీడియాలా. వరుస పెట్టి యాక్టర్లు, క్రికెటర్లు, సెలబ్రిటీలంతా మన టూరిస్ట్ జాగలకే ఓవాలని రాస్తున్నారు. హీగేముంది, మాల్దీవ్ల ముందే బుకింగ్ చేసుకున్న 8,000 హోటళ్లు, 2,500 ఫ్లైట్ల టికెట్లు రద్దీ చేసుకున్నారంటే ఎట్లున్నదో చూడురిగా. మనల్ని నెడ్డిస్తే, మన ప్రధానమంత్రి సార్ను తక్కువ చేస్తే ఊకుంటారా మరి? మొన్న మోడీ సారు లక్షద్వీప్లో తిరిగి ఈత కొట్టి ఇంకింత డెవలప్ చేస్తామన్నాడు. ఈ వీడియోలు చూసి మాల్దీవ్ దేశం మంత్రులకు కండ్లు మండినట్టున్నాయి. ఎహే టూరిజంలా మాతోటి మీరు పోటీ పడతారు, మీ బీచ్లన్నీ చెత్త కుప్పలు, రీసార్ట్లు, రూములు కంపు కొడతాయని దిక్కుమాలిన పోస్టులు పెట్టిండ్రు 3 మినిస్టర్లు. హీగేముంది, మనోళ్ళు ఓ రేంజ్ల తలుపుకున్నారు, మేమొచ్చి ఎంజాయ్ చేస్తేనే మీకు ఆమ్దాని, మా జాగల కంటే మీ సక్కగున్నాయి, చెల్ మీ కాడికి రామే రాము అని సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో దండయాత్ర చేసే వరకు మాల్దీవ్ సర్కార్ల మంట ఉట్టి ఉద్దర మాటలు మాట్లాడిన 3 మంత్రులను వీకేసింది. హౌ మరి, ఆ దేశానికి ఆమ్దాన్ వచ్చేదే టూరిజం మీద,
ఈ కాంచి మేమెవ్వలం రామనే వరకు ఆమె దానికి తుట్టివాడే. లక్షద్వీపం అంటే మన దేశంలా కేంద్రపాలిత ప్రాంతం, అరేబియా సముద్రంలో ఉంటది. మాల్దీవ్స్ దక్షిణాసియాలుండే ద్వీపం. రెండిటికి చుట్టు సముద్రం, నడిమిట్ల భూమి. మంచి టూరిస్టు జాగలు. ఎటు వైటోళ్ళు గట్టు పోతారు. కానీ వాళ్ళది గొప్పది, మనది చెత్తదన్నందుకు గత్తెరలేసినంత పనైంది. ఈ దెబ్బతోటి అటు పోయేటోళ్ళంతా ఇటు వస్తే మన లక్ష్మదీప్లా ఇంకిన్ని సౌలతులు వెరుగుడు, ఇంకింత ఆమ్దాన్ వచ్చుడు పక్క పో. జాబ్ కొట్టాలంటే అప్లికేషన్ పెట్టాలి, మంచిగా ప్రిపేర్ కావాలి, ఆస్టమైతే కోచింగ్ తీసుకోవాలి, పరీక్ష రాయాలి, అందులో పాస్ కావాలి, ఎక్కువ మార్కులు రావాలి, ఇంటర్వ్యూకి పోవాలి, అడిగిన క్వశ్చన్లకు టక్క టక్క జవాబులు చెప్పాలి. ఇట్లా ఒక్క పాటికే రావచ్చు, రెండు మాటలకే రావచ్చు, నాలుగు మాటలు రాసినా రాకపోవచ్చు. తెలంగాణలో 30 లక్షల మంది కొలువుల కోసం ఏటింగ్ చేస్తున్నారు మళ్ళా. అయితే కరెంట్ వాళ్ళ అప్పులే అనుకున్నాము, కథలు కూడా కథలు నాకున్నాయి. బోయినపల్లి సరిత అనేట మాకు అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు ఇచ్చేయండ్రు, అది కూడా ఎట్లా, పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఎన్నడూ ఆఫీస్ కు రాకున్నా, డ్యూటీ చేయకున్నా నెలకు 100,000 రూపాయల జీతం అకౌంట్ లో ఇచ్చిర్రు పద్ధతిగా. ఆరేళ్ల కంచెలు ఇదే కథ. అట్లాని వర్క్ ఫ్రం హోమ్ కాదు, అసలు వర్కే చేయాలి. కొత్త సర్కార్ రాగానే సీఎండీ పోస్ట్ కు రాజీనామా పెట్టిన ప్రభాకర్ రావు సార్ పంతనం అంటే ఇదంతా. అయితే బీఆర్ఎస్ పాత ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సార్ వాళ్ళు అన్న బిడ్డనే సరిత అని వార్త చెక్కలు కొడుతుండే వరకు ఇప్పుడు నేను ఎంతమంది దగ్గర తిరిగి చెప్పుకోవాలి, నాకు అన్న లేడు, అన్న బిడ్డ లేరు, నేను ఉద్యోగం ఇప్పియలేదు. ఒక ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా? కార్ లీడర్ కు సరితమ్మకు సుటీర్కం లేదట గానీ ఎగ్జామ్ రాయకుండానే జెన్కోల కొలువిచ్చింది, ఆఫీస్ కు రాకుండానే జీతం వచ్చింది అయితే నిజం అన్నట్టు. ఈ మొక్కమనే కాదు, 26 మందికి గిట్లనే జాబులు ఇచ్చిరనే ముచ్చట బయటకు వచ్చింది. కరెంటు శాఖలనే గిట్లుంటే కడమ శాఖలలో ఇంకెట్లున్నాయో మరి. కానీ ఏళ్ళకి ఏళ్ళు చదివి టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసి పేపర్ లీక్ అయితే మళ్ళా రాసి, రద్దు అయితే ఇంకో పారి, మళ్ళా రాసిన దానికంటే ఎవరి నోగల్ని పట్టుకుని జెన్కోలో జాబ్ కొట్టిందే నయమున్నది పో. ఇంటి కాడున్న నెలకు 100,000 రూపాయల జీతం మరి. కాంగ్రెస్ 3, కారోలు 9 మంది, కమలం 4, పతంగి 1. తెలంగాణలో 17 MP సీట్లను 4 పార్టీలు గిట్ల పంచుకున్నాయి మునుపటి ఎన్నికలల్లా. అయితే కాంగ్రెస్ కెళ్లి రేవంత్ రెడ్డి సారు, ఉత్తమ్ సారు, వెంకట్ రెడ్డి సారు 3 అసెంబ్లీకి పోటీ చేసి గెలిచిండ్రు కాబట్టి ఎంపీకి రాజీనామా చేసిండ్రు. పాత సీట్లతో పాటు ఈ లైన్ అన్ని ఎక్కువ సీట్లు గెలవాలని కాంగ్రెస్, 9 సీట్లను 16 చేయాలని బీఆర్ఎస్, సింగిల్ నంబర్ డబుల్ కావాలని బీజేపీ, ఇట్లా ఎవరి లెక్కలకున్నాయి. హైదరాబాదు రాజాసింగ్, సికింద్రాబాదు లక్ష్మణ్, మల్కాజ్గిరి రాకేష్ రెడ్డి, చేవెళ్ల ఏవియన్ రెడ్డి, నిజామాబాద్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఖమ్మం పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహబూబ్ నగర్ గరికపాటి మోహన్ రావు, పెద్దపల్లి రామారావు పాటిల్, వరంగల్ మర్రి శశిధర్ రెడ్డి, కరీంనగర్ సూర్యనారాయణ గుప్తా, జహీరాబాద్ వెంకటరమణారెడ్డి, మెదక్ పాల్వై హరిబాబు, నల్గొండ చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి ఎన్విఎస్ ప్రభాకర్ సారు, ఇట్లా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను పెట్టింది బీజేపీ. మొన్న అమిత్ షా సారొచ్చి వేయండు గదా, ఈ నెలల 2 మాటల మోడీ సార్ వస్తాడటిగా. 135 మంది కమలానికే ఓటేయాలే, పక్క 10 సీట్లు గెలిచేటట్టు పిలాండ్లేస్తురట. సంక్రాంతి ఎల్లంగనే పాచారం చాలు చేస్తారట. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే అది మూసినట్టే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఇంకా ఎక్కువ నిధులు వస్తే ఎక్కువ అభివృద్ధి చేస్తారు. 22 తారీఖు నాడు అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ ఉన్నది కదా, గదిన మన్నిగుళ్ళలా పెద్ద పెద్ద టీవీలు పెడతారట, పబ్లిక్ అంతా వచ్చి చూస్తానికి. అట్లనే ఈ కార్యం చేయాలని కోరిండు కిషన్ రెడ్డి సారు. ప్రతి హిందూ కూడా ఇంట్లో దేవుడు గుడి, ఇంటి ముందు తులసి దేవత, ఆ ఇంటి ముందు దారిలో మరి రామజ్యోతులు వెలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏ ఇంకెంత కాలం కిరాయిలు కట్టాలి, గా పైక మీద వస్తే గా జాగల ఇంత గూడని వేసుకుంటా, ఒక ఒంటర్రా 2 రూములు కట్టుకుంటే సరిపోతుందబ్బా, రేపు పిల్లగానికి పెళ్ళైతే తిప్పలు కాదా, జరంత అటో ఇటో ఇచ్చేదానికి ఇంత కలిపి 2 బెడ్రూమ్లు కడతా, ఉన్న దాంట్లైనా సరే ఇల్లు చుట్టూ పారి గోడ తిప్పాలి, గేటు పెట్టాలి, మళ్ళా మళ్ళా కట్టేది ఉన్నదా, రేకులెందుకు, స్లాబే పోసుకుంటా. ఇగో గిట్లా ఎదురు చూస్తున్నారట చాలా మంది. 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు, జాగలేని వారికి జాగిస్తామన్నారు, మరి ఇంతవరకు జాగా ఎక్విజిషన్ కార్యక్రమాలు జరుగుతలేవు. ఇందిరమ్మ ఇండ్లే మాయే, జాగలే మాయే, ఎప్పుడు కడతారు, ఎన్నడిస్తారని అడుగుడు షురు చేసిండ్రు కారోళ్ళు. ఇట్లా దరఖాస్తులు ఏంగనే అట్లా కట్టియాలని పెద్ద మనిషి ఆపోచన కావచ్చు, కానీ 10 ఏళ్ల పాత గవర్నమెంట్ లా ఏమైందంటే కట్టిస్తామన్నే 2,92,000, కట్టినై 100,000, పంచినై 80,000, పంచాల్సిన 70,000, అంటే సగంబడా పడవ పెట్టినట్టే. నడమంత్రం లాగిన 79,000 ఇండ్లకు
ఓ 12,000 కోట్లు పెడితే పాలు వంగియొచ్చు. దాని నారాయణపేట వికారాబాద్ లా ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టల ఇన్నేండ్లైనా. మీంగాదుల్లో ఇండ్ల మంత్రి పొంగులేటి సార్ కు ఆఫీసర్లు చెప్పిన లెక్కే కుద్దు. అసలు బునాదీయని 62,000 ఇండ్లు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందట. జాగున్నోళ్లు కట్టుకుంటానికి 5 లక్షలు ఇస్తామన్నారు కదా. గాలోచన వేస్తుందట కొత్త గవర్నమెంట్. మొన్నటి ప్రజాపాలన సుత చాలా మంది ఇండ్ల కోసమే దరఖాస్తు పెట్టిండ్రు. ఇళ్ళన్న గట్టిస్తారే మొన్న ఆశతోటి. ఇలా సచివాలయంలో దీని మీదే చర్చలు నడిచినాయి. ఎవరికి ఇయ్యాలే ఎట్లియ్యాలని. ఇండ్ల ముచ్చటి ఇట్లుంటే దళిత బంధు కోసం కలెక్టర్లను కలుస్తున్నారు. కొంతమంది 10 లక్షలలో 5 లక్షలు వచ్చాయి, 5 లక్షలు రాలేదు. కొంతమంది అకౌంట్ లో నుండి కట్ అయ్యాయి. ఎలక్షన్ మూమెంట్ గా వస్తాయి అన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోయింది తర్వాత వస్తాయి అన్నారు. మీ డబ్బులు మీకే ఉన్నాయి, అడిగిపోలేదు అన్నారు. అకౌంట్ లో చూస్తే డబ్బులు లేవు మా దగ్గర. ప్రజాపాలన అప్లికేషన్లను అయితే దళిత బంధు గురించి లేదు. చూడాలి మరి ఏమైతుందో. మంగళారం బుధారం బేస్తారం 3 రోజులైందంటే ఇక ఇసుకలకు సెలవులు. సంక్రాంతి పండుగకు సీదా అమ్మమ్మ ఇంటి తొవ్వబట్టుడే. ఆల్రెడీ ఊర్లోకి వెళ్ళి ఫోన్లు చేసి పండుగకి ఎప్పుడు వస్తున్నామని పిలుస్తున్నారట. అమ్మో పండుగ ముంగట ఎట్లుంటదో, 2 రోజుల ముందే రమ్మని చెప్తున్నారట కొందరు. మా అబ్బుల బయలుదేరితే మంది తక్కువ ఉంటారు, జల్దిన ఇంట్లో వాడొచ్చని చూస్తున్నారు ఇంకా కొందరు. సంక్రాంతికి ఊళ్ళో ప్రయాణాలు అప్పుడు చెప్పుకుందాం గానీ ఇప్పుడు ఏం నడుస్తుందో చూద్దాం పండ్రి. కోరమీసాల కొమరెల్లి మల్లన్న లగ్గమ్మ సంబురంగా సాగింది ఆయతారం పూట. గుడి కాంచేలి అమ్మవార్లను పల్లకిలో ఊరేగింపుగా తీసుకొస్తుంటే భక్తులది చిన్న మురిపేం కాదు. సర్కార్ తరపున మంత్రులు కొండా సురేఖ మేడం, పొన్నం ప్రభాకర్ సారు, లోకల్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి సార్లు పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిండ్రు. అటెనక కళ్యాణమైంది, ఈడికే అయిపోలే. కొమరెల్లి జాతర ఉగాది దాకా నడుస్తుంది. జాతరకు ఇంకో 40 రోజులున్నా అప్పుడే మేడారం తోబట్టిండ్రు భక్తులు. అమ్మల దర్శనాలు బెల్లం మొక్కులు జోరుగా నడుస్తున్నాయి. మేడారం పోయే కంటే మొదలు అటు ఏములాడల రాజన్నకు మొక్కులు పెట్టాలి కాబట్టి ఆడసుత జిబజిబ ఉంటున్నారు. దర్శనాలకి ఎట్లా లైన్లు కడుతున్నారో చూడుర్రి. ఇక కోడేలు కట్టుడు, నెత్తెంటికెళ్ళి తీసుడు, ఎత్తు బెల్లాలు సమర్పించుడు. ఇటు యాదాద్రికి సుత బగ్గనే వస్తున్నారు భక్తులు. ఎన్నడు లేనిది ఇప్పుడే గింతగానం ఎందుకు పోతుర్రంటే అమ్మలక్కలకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ కాబట్టి. మొగోళ్ళు టికెట్లు పెట్టుకుంటే చాలు, ఇంటోళ్ళంతా బిందాస్ గా బస్సులో పోయి వస్తున్నారు. ముంగట ముంగట మస్తు జాతరలున్నాయి చూడురి మరి, మీకు ఎన్నడీలైతుందో. సన్నాలకు మద్దతు ధర పెంచుడుతోటి ఈ తాపకు జరంత ఖుషి ఉన్నారట రైతన్నలు. పెట్టుబడి పోను, జరంత లాభం మిలిగిందని నిమ్మల పడ్డరు. యాసంగికి సుత చాలా దిక్కుల సన్నాలే పోసిరట రేటు మంచుకుందని. వరి పండించిన వాళ్ళ ముచ్చటి ఇట్లుంటే వీళ్ళ పరిస్థితి ఏమో గిట్లయింది. ఎర్ర బంగారం రైతులు గరం ఉన్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ కు మిర్చి తెస్తే రేటు పెడతలేరు మరి. 3 వద్దుల కింద కింటాకు 23,000 పలికితే ఇప్పుడు చాలా తగ్గిందట. గిట్లయితే మా ఖర్చులు కూడా వెళ్ళాయని రోడ్ మీదకి వచ్చిర్రన్నట్టు. జెండా పాట కూడా పాడుతున్నారు, తీసుకునే కూడా తీసుకుంటున్నారు. రేటు 21,000 బాడీరు, 17,000, 14,000, 15,000 తీసుకుంటున్నారు. జెండా పాటకు 7,000 తగ్గింది. 7,000 అని ఒకసారి ఆలోచించాను సార్, రైతు ఎట్లా పోతారు చెప్పండి. ఒక క్వింటల్ ఎవరన్నా అంటే 7,000 ఖర్చు వస్తుంది లేబర్ కు. మొత్తం మన ఖరీదారులు కుమ్మక్కాయ రేటు పెట్టడం లేదు. అట్లుంది ఇట్లుందని వంకలు పెట్టి రేటు దంచుతున్నారని గుస్సా అవుతున్నారు రైతన్నలు. ఇదే ముచ్చట ఆఫీసర్లను అడిగితే మాల్ మంచిగా లేని దానికే తక్కువ రేటు వచ్చింది అంటున్నారు. ధర తక్కువ అనిపించిన రైతుది మళ్ళీ రిబీడింగ్ చేయడానికి అంటే ఒకసారి అది పరిశీలన చేసి రేటు ధర నిర్ణయించడానికి నిర్ణయించడం జరిగింది. రైతులు ఆగం కాకుండా జర మంచి రేటు పెట్టి కొనుర్రి సార్లు. సుషిన్రు కదా ఇక ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.